అనపర్తి ఐఎన్టీసీ కార్మికుల మౌన దీక్ష ఈ రోజుకి 5వ రోజుకు చేరుకుంది. ఈ దీక్షలో ఐఎన్టీసీ ఉభయ తెలుగు రాష్ట్రాల ఉపాధ్యక్షుడు సంపతి పనేశ్వరరావు పాల్గొన్నారు. ఐఎన్టీసీ కార్మికులకు సీజనల్ పని చెప్పకపోవడానికి కారణం ఏమిటని, 5 రోజుల నుంచి మౌన దీక్ష జరుగుతున్నా ఐఎల్టీడీ అధికారులు ఎందుకు స్పందించట్లేదని ఈయన అన్నారు. అలాగే కాకినాడ లేబర్ కమిషనర్ కార్మికుల పక్షాన పనిచేస్తున్నారా లేక యాజమాన్యం పక్షాన పనిచేస్తున్నారా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా స్పందించి సీజనల్ కార్మికులకు పని చెప్పకపోతే అనపర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలను అందరినీ తీసుకువచ్చి దీక్షలో కూర్చోబెడతామని ఈయన అన్నారు. ఐఎన్టీసీ ఎప్పుడు కూడా ఒక ప్రాంతానికి కానీ ఒక కార్మికుడికి కానీ పక్షపాతంగా మాట్లాడదు. సమన్వయంతో పనిచేయాలి, సంస్థ బాగుండాలి. ఆ సంస్థ బాగున్నప్పుడే కార్మికుడు బాగుంటాడనే నినాదంతో మేము ముందుకెళ్ళి కార్మిక రంగాన్ని తప్ప మరి స్వార్థం కోసం పనిచేసే విధంగా ఆలోచన చేయొద్దని చెప్పేసి, మరి వ్యక్తుల స్వార్థం కోసం కార్మికులను ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి ఈ యాజమాన్యాన్ని మేము అప్పీల్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా కార్మిక సోదరులారా, మీకు ఐఎన్టీసీ అండగా ఉన్నది, స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు అండగా ఉన్నారు, ప్రజా సంఘాలను కూడా మేము ఇందులో ఏకమైన చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి అఖిలపక్ష నాయకులను కూడా తీసుకొచ్చి మరి ఈ యాజమాన్యం మీద ఒత్తిడి తెచ్చే ప్రక్రియ ఐఎన్టీసీ ఈవేళ నుంచి నిర్ణయం తీసుకుందని చెప్పేసి మీ ద్వారాగా తెలియజేస్తాం.